మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు డాక్టర్ ఏ సతీష్ గారి ఇరవై ఐదు ఏళ్ళ తో మీ కెరీర్ డెసిజన్స్ డబుల్ చెక్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నేను మీ బ్రహ్మనాయుడు వారాహి యాత్ర రేపైతే మొదలు కానుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నవరం టు భీమవరం అనేటువంటి పేరుతోటి వారాహి యాత్ర అయితే మొదలవుంది గోదావరి జిల్లాలే మెయిన్ టార్గెట్గా చేసుకొని వారాహి యాత్రను అయితే జనసేన అధినేత ప్రారంభించనున్నారు అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే జనసేన అధినేత ప్రధానంగా నిన్న ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా వారాహి యాత్ర తెలంగాణలో కూడా మరి మొదలవుతుందనేటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో సైతం కూడా జనసేన అధినేతకి భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసింది ఇక గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే మరి లక్షలాది మంది సెటిలర్స్ కూడా గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నారు అయితే సెటిలర్స్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేతకి వ్యక్తిగతంగా కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా ప్రకటించారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన పార్టీ అంటూ జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కొత్త తరహా రాజకీయాలైతే చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి బీఆర్ఎస్ని తెలంగాణలో ఓడించడమే లక్ష్యంగా ఇటు ప్రతిపక్షాలైతే పావులు ఉన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఇటు బీఆర్ఎస్కి ప్రధానంగా పోటీ ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అయితే భారతీయ జనతా పార్టీతోటి మరి ఏ ఏ రాజకీయ పార్టీలు పొత్తులో వెళ్తాయనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది అయితే భారతీయ జనతా పార్టీతో టెక్నికల్గా ఈ రోజుకి కూడా జనసేన పార్టీ అయితే పొత్తులో ఉంది మరి ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీతోటి జనసేన కూడా కలిసి ఎన్నికలకు వెళ్తుందా లేదా అనేటువంటి ఒక చర్చ మొదలైంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పొత్తులో వెళ్లేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇక మూడు పార్టీలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో పొత్తులో వెళ్తాయా అనేటువంటి లెక్కలైతే రాజకీయ విశ్లేషకులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించడం అనేది కూడా కొంత చర్చ అంశంగా మారింది అయితే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ సొంతంగా వెళ్తుందా లేకపోతే బీజేపీ జనసేన కూటమి వెళ్తుందా లేకపోతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వెళ్తుందా అనేటువంటిది అయితే ఇప్పటికైతే దాని మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు అయితే ఎవరు లెక్కలైతే ఎవరు వేస్తున్న పరిస్థితి ఉందో అయితే ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ కూటమి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లీడర్లు లేకపోయినా క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జనసేన పార్టీ కూడా కొంత క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యం జనసేన అధినేత మాస్వోలింగ్ ఈ మూడు కలిస్తే ఖచ్చితంగా దూకుడు మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయం అనేటువంటి ఒక అంచనాకైతే రాజకీయ విశ్లేషకులు వచ్చారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ బరిలో జనసేన పార్టీ ఉంటుంది అనేదే ప్రధానమైనటువంటి చర్చగా మారింది ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ డిబేట్ మనతో పాల్గొనడం కోసం రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా లక్ష్మణ్ గౌడ్ గారు జనసేన పార్టీ తెలంగాణ నాయకులు మంతోటి జుం స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అనూప్ గారు తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి మంతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ముందుగా లక్ష్మణ్ గౌడ్ గారితో మాట్లాడదాం జనసేన పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లక్ష్మణ్ గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ మొత్తానికి తెలంగాణలో బరిలో ఉంటున్నామనేటువంటి సంకేతాలైతే ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో మీ బలం ఏంటనేది ఇంకా పూర్తిగా నిరూపించుకోకముందే తెలంగాణలో బరిలో దిగుతామనేటువంటి ఇండికేషన్ ఇవ్వటం ఎలా చూడాలి తెలంగాణలో మీరు ఒంటరిగా వెళ్తారా లేకపోతే టెక్నికల్గా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి మీరు వారు కలిసి వెళ్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులు అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఇప్పుడు మీ ముగ్గురు కలిసి తెలంగాణ ఆంధ్రాలో ఎన్నికలకు వెళ్తారా అనేటువంటి ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వస్తూ మరి దీనికి ఏం సమాధానం అని చెప్తారు ముందుగా నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నా ఆంధ్రాలో మీ బలం ఏంటని నిరూపించుకోక ముందుకే తెలంగాణలో వస్తున్నారని చెప్పేసి అని అన్నారు జనసేన పార్టీ బలం ఏందన్నది ఆంధ్రాలో ఆల్రెడీ తెలుసు గతసారి నమ్మి ఓటేసిన తర్వాత ఈసారి ఇప్పుడు జనసేన పార్టీకి ఏ స్థాయిలో ఉంది ఏ రకంగా బలం ఉందన్నది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికార పార్టీకి తెలుసు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా తెలుసు జనసేన పార్టీ భవిష్యత్తులో రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నేను రాసిస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముమ్మాటికి వాళ్ళగుద్ది నేను చెప్తున్నాను అండ్ తెలంగాణలో మీకు తెలుసు తెలంగాణలో కూడా జనసేన పా జనసేన అధినేతకు ఏ స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి అభిమానులే కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పీఆర్పీదే కావచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి నల్గొండ పర్యటనే కావచ్చు అదే ఇద్దరికి ఏదైతే ఐదు లక్షల రూపాయల చెక్కులు ఇచ్చిన అలా హైదరాబాద్ నుంచి నల్గొండకి ఆ రోజు కూడా కొన్ని ఛానల్స్ కొన్ని వాగినాయి జనసేన ఏం తెలంగాణలో ఏముంది ఏమీ లేదు అన్న వాళ్ళకి చెప్పుతో కొట్టే సమాధానమే హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చూశారు అదేవిధంగా కోదాడకి వెళ్ళినప్పుడు కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది అక్కడికి వచ్చి ఖచ్చితంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ తరహా అయితే ఆయనకు అభిమానులు అదేవిధంగా పార్టీని భవిష్యత్తు అంటే సామాన్యుడి కోసం వచ్చినటువంటి ఒక నాయకుడిగా అక్కడ ఏ రకంగా అయితే రిసీవ్ చేసుకున్నారో తెలంగాణలో అంతకన్నా గట్టిగా కూడా డెఫినెట్గా మేము రిసీవ్ చేసుకుంటామని చెప్పి ముమ్మారికి చెప్పదు అంటే లక్ష్మణ్ గౌడ్ గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యం అనేటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరటం లేదా డెఫినెట్గా లేదే నీళ్ళు నిధులు నియామకాలు అనే దాకాతోటి నీళ్ళు ఎక్కడున్నాయి నియామకాలు ఎక్కడున్నాయి ఈ రోజు లక్ష ఉద్యోగాల పైన ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికూ కూడా మేము డిబేట్ చేస్తున్నాం ఎక్కడికైనా సరే రెడీ ఎక్కడున్నాయి అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి నిధులు ఎక్కడున్నాయి తెలంగాణ నిధులు తెలంగాణ నిధులు ఎక్కడున్నాయని అంటే కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్నాయి ఆ నలుగురు పాలన కేవలం బలవంతంగా ఒక సినిమా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు లాస్ వచ్చినా కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఆ నలుగురు అనే ఒక సినిమా తీస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నది బట్ అది కూడా కొంతకాలమే అని చెప్పేసి వినాశకాలే విపరీత బుద్ధి తాను చేసుకున్న గోవిలో తనే పడతాడు అన్నట్లు టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఏ రోజైతే ఇక్కడున్నటువంటి ప్రభుత్వం మార్చిందో ఆ ఫ్లేవర్ అట్ హండ్రెడ్ పర్సెంట్ పోయింది ఇంకా మీకు ఆప్షన్ ఎక్కడుంది గతంలో చాలామంది అనేవాళ్ళు అరే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలంగాణ బిడ్డల కోసం పెట్టిన పార్టీ పద్నాలుగు వందల విద్యార్థుల బలిదానాలతో పుట్టినటువంటి పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ దేశంలో అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళు ఇప్పుడు లక్ష్మణ్ గారు కేసీఆర్ గారు ఏమంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణకి ఆల్రెడీ మార్చేశాము ఇక్కడ అభివృద్ధి మరి పరుగులు పెడతా ఉంది ఇదే విధంగా దేశాన్ని కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్గా మార్చాను అని అంటూ ఉన్నారు నిజమే బంగారు తెలంగాణ కనీసం ఈరోజు జూన్కి ఇతర తెలంగాణ కూడా దిక్కు లేదు తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పేసానంటే నేను ఒక్కటే అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులే కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే కావచ్చు కార్యకర్తలే కావచ్చు మీ పార్టీ వచ్చిన రోజు పదిహేను ఇరవై వేల రూపాయల స్కూటర్లు డక్కుబండ్లు వేసుకొని తిరిగి ఈరోజు డబల్ బెడ్రూమ్లు అదేవిధంగా విల్లాస్ కానీ లక్షల రూపాయల కార్లు వేసుకొని కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటే బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది ఏ రకంగా అవుతుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగుపడితేనే బంగారు తెలంగాణ అవుతుందా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇంకా దళిత బంధు అని చెప్పేసి ఈరోజు కేవలం పార్టీలో ఉన్నటువంటి దళితుల కొంతమందికి మాత్రమే నువ్వు ఇస్తున్నావు అంటే మిగతా పార్టీ వారికి ఇవ్వట్లేదా ఎక్కడ ఇస్తున్నారు చూపించమని చెప్పండి ఎక్కడ ఏ దాఖలు ఇచ్చిన చూపించమని కనీసం పదిలో కనీసం ఒక్కరికన్నా మిగతా పార్టీ వాళ్ళకి ఇచ్చిన దాఖలు ఈ ప్రభుత్వానికి ఉందా రాయ్ ఒక అంశం లక్ష్మణ్ గౌడ్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలో కేసీఆర్ గారిని అసలు వారితోటి పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి జనసేనకు ఉంటుందా ఖచ్చితంగా మీరే చాలాసార్లు ఎన్నోసార్లు ఇక్కడ డిబేట్ కూర్చున్నప్పుడు కూడా చూసారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు తిరస్కరిస్తున్నది ముమ్మాటికి వాస్తవం వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఆయన తనయుడు కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఎన్ని రోజులు అండి నాకు తెలియకడతాను కాలం ఉన్న రోజులు మాత్రమే గడుస్తుంది అది కాలం గడిచిన తర్వాత నీ యొక్క నిజస్వరూపం బయటపడ్డ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఏ రకంగా ఉందనంటే పిండి మొత్తం పిప్పి చేసి మొత్తం గుజ్జు మొత్తం పిండేసి ప్రజలు నా రకంగా పీడిస్తున్నాడు మిమ్మల్ని ఎవరేమన్నా చెప్ప పథకాలు ఏ రకంగా ప్రజల కోసం చేయాల్సిన నేను నిన్న కాకమున్న తిరుపతి వెళ్తే కూడా అదే పరిస్థితి ఏంటన్న పరిస్థితి ఇక్కడ అంటే ఎందుకన్నా వీడి ప్రభుత్వం కర్మగాలి బుద్ధి లేక వీనికి ఓటేసినాం అనవసరంగా గెలిపించుకున్నాం గాలికి పోయి కంపం తీసుకొని తగిలించుకున్న పరిస్థితి ఉంది ఒక గుడ్డేడికి రాయి చూసి ఇచ్చినాం అరే ఇది గురి చూసి కొట్రా బేసిక్గా మేమే పిచ్చోలం అనే దాఖలు ఈరోజు ఆ ప్రజలు ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణ మీ అందరికీ తెలుసు మాటలు నచ్చిన చిలక ఉసుకో ఉంటే డిస్కౌంట్ అది అది కేసీఆర్ గారి పాలన ఆ రకంగానే ఉంది ఆయన మాటలు కూడా ఆ రకంగానే ఉంటాయి కానీ గతం కొన్ని రోజులు నడిచింది మీరు అన్నట్లు రెండు టౌన్లు నడిచింది టీఆర్ఎస్ పాలన మాటలతోటి ఏకా ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఆ రకంగా మాట్లాడడం లేకపోతే ఇంకేదైనా మాట మాయ మాటలు చెప్పేసి అట్లా కాదు బిడ్డ ఇది బిడ్డ అని చెప్పి కానీ ఈ రోజు ఆ ఫ్లేవర్ లేదు రాష్ట్రం మొత్తం దోసుకొని తిని రావణ కాస్తం చేసిన దాఖలా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉంది తర్వాత ఇంకేం లేదు ఇక్కడ రైట్ మళ్ళీ వస్తాం లక్ష్మణ్ గౌడ్ గారు దగ్గరికి మనతోటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనూప్ గారు ఉన్నారు అనూబ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఇక్కడ టిఆర్ఎస్ మీద ప్రతిపక్షాలు అన్నీ కలిసి బాగా పగబట్టినట్టు కనపడతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయాలని ఉన్నట్టు జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కలిసి ముందుకు నడుస్తున్న పరిస్థితి ఇక్కడికి జనసేన అధినేత ఇరవై ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటూ ఇన్ఛార్జీని కూడా ప్రకటించారు ఇక్కడ మీకు కూడా క్యాడర్ ఉంది లీడర్లు ఆ స్థాయిలో లేకపోయినా క్యాడర్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ఉందనే చెప్పుకోవాలి అది రాజకీయ విశ్లేషకులకు కూడా నేటికి కూడా బలంగా బలగుది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మళ్ళీ మీరు వారు బీజేపీ మీరు అందరూ కలిసి ఇక్కడ కేసీఆర్ గారి మీద ఏదైనా ఫైట్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అనూప్ గారు నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఇటు ఇండియా ఇస్ అన్ డెమోక్రటిక్ కంట్రీ సో ఏ పార్టీ అయినా ఎవరి మీద ఫైట్ చేస్తుంది అంతిమ నిర్ణయాలు ప్రజలే నేనంటే భారతదేశంలో ఇప్పుడు ఇక్కడ మూర్ఖత్వం ఏ స్థాయికి పోయింది అని అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ అంటే అలిగాస్ బీఆర్ఎస్ పార్టీది డబ్బు ఉంటే మేము గెలిచేస్తామనే పోతున్నారు డబ్బు ఉంటే ముఖేష్ అంబానే ప్రధాని అయ్యేటోడు నరేంద్ర మోదీ అయ్యేటోడు కాదు డబ్బు ఉంటే కాంగ్రెస్ అరవైల పాలనలో దోచుకుంది కాంగ్రెస్ పోయేదే కాదు అంటే ఇందిరాగా ఇండియా ఈజ్ ఇందిరాగాంధీ అన్న టైంలోనే ఇందిరాగాంధీని ఒడగొట్టిన ప్రజలు భారతదేశ ప్రజలు ఎన్టీ రామారావుని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చిత్తనందర్ చేయిలు ఓడగొట్టిన ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదండి వీళ్ళు డబ్బు ఏ మేము కొంటాం కాళేశ్వరం ప్రాజెక్టు పదిహేడు పంపులు మొచ్చి ఆ పంపులని మేము హవాలా ద్వారా తీసుకుని వచ్చేదో డబ్బులు పెట్టి గెలుస్తాము అని చెప్పేసి ఆయన నవరత్లు అని చెప్పి నలుదిక్కులో తిరిగేసి వచ్చినా కూడా ఈరోజు గెలిచే దాఖలా లేదు ఇక్కడ పరిస్థితికి వస్తే ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై ఆరు అసెంబ్లీ ఇన్చార్జ్ తీసినట్టు ఇట్స్ అ గుడ్ సింబల్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి జై తెలంగాణ అని చెప్పి బయలుదేరిన రోజు హైదరాబాదులో కనీసము హైదరాబాద్లో కనీసం కార్పొరేటర్ క్యాండిడేట్ గతి లేకుండా టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏడు నుంచి పోయిరండి తెలుగుదేశం పార్టీ అంటే వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా మా స్కూల్లో చదువుకొని పోయిండు మాస్కుల్లోనే చదువుకొని పోయిండు ఇప్పుడు మీరు పద్దెనిమిది మంది కేబినెట్ ఉన్నారండి మీరు నేను మాట్లాడుకుందాం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి వచ్చిండు దాని తర్వాత మిగిలిన మంత్రులు గంగుల కమలాకర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు ఎవరకర్ రావు గారు సీతా దయాకర్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా